హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్ టీవీ. ఈరోజు 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసుకునే టేస్టీ అయిన ఇన్స్టెంట్ క్యాబేజీ పికిల్ తయారు చేద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ క్యాబేజీ పికిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత బాగా సన్నగా తరగాలి. ఇలా సన్నగా తరిగిన క్యాబేజీని కొంచెం సేపు ఆరనివ్వాలి. తడి మాత్రం లేకుండా చూసుకోవాలి. ఇలా తరిగిన క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ తరిగిన క్యాబేజ్ 1.5 కప్పు వరకు ఉంటుంది. ఈ పికిల్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి కొలతలు అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవటానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీలో వేసుకోవాలి. క్యాబేజీని ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఈ తాలింపులో కారం, నిమ్మరసం వేయటం వలన క్యాబేజీ కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే ఇన్స్టెంట్ క్యాబేజీ పికిల్ రెడీ అయిపోయింది. ఇది దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ ఇన్స్టెంట్ క్యాబేజీ పికిల్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.